जहीराबाद निर्वाचन क्षेत्र के कोहिर मंडल में कांग्रेस पार्टी की बैठक आयोजित की गई। डॉक्टर ए चंद्रशेखर जो बीजेपी से विकाराबाद से 5 बार विधायक बने और 25 साल की उम्र में विकाराबाद के लोगों ने विधायक बनाया था। बता दें कि चेवाला की एक मीटिंग में अमित शाह को डॉक्टर ए चंद्रशेखर ने शॉल पहनाने गए तो अमित शाह ने मना कर दिया था क्योंकि डॉक्टर ए चंद्रशेखर एक दलित हैं। इसीलिए डॉक्टर ए चंद्रशेखर ने बीजेपी पार्टी से इस्तीफा देकर कांग्रेस पार्टी ज्वाइन कर ली है। इस मीटिंग में डॉक्टर ए चंद्रशेखर ने जहीराबाद में एक स्कूल खोलने का वादा किया था और कहा कि कांग्रेस पार्टी ही एक ऐसी पार्टी है जिसमें हर समुदाय के लोग हैं। जहीराबाद से मोहम्मद निहमतुल्ला की रिपोर्ट। रेवंत रेड्डी गारु मन राष्ट्र पार्टी अध्यक्षुलु నన్ను అడిగిండు అన్న మనం అందరం ఒక దగ్గర కలిసి చేద్దాం రండి అని నేను ఎందుకంటే నేను నారాజును ఆ రోజు నేను ఆ రోజులో ఉన్న విషయం చూసిన మా ఇంటికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు నారాజులు ఉన్నావు అంటే చెవెలలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ జరిగింది చెవెలలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ అంతా కూడా నేనే ఏర్పాటు చేసిన కానీ అక్కడ నేను ఒక మంచి సాల్ తీసుకపోయినా నేను ఎవరికి సాల్ చెప్పలేకుంటే అప్పటి వరకు సరే ఇక నేను బీజేపీలో ఉన్నా కదా ఆయన కేంద్ర మంత్రి అని చెప్పేసి అమిత్ షా గారికి షాల్ కప్పుదామని చెప్పేసి 10,000 రూపాయలు పెట్టి మంచి షాల్ తీసుకుపోయి కానీ ఆ షాల్ ఆయన నన్ను ఎయ్యనీయకుండా నిరాకరించండు కేవలం నేను దళితున్నని చెప్పేసి ఆయన నిరాకరించిన విషయాన్ని నేను ఈరోజు మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నా అంటే బీజేపీలో ఇంకా కూడా అంటరానితనం అంటుముట్టు బీజేపీ పార్టీకి ఇంకా ఉంది అని చెప్పేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నా అదే విధంగా అదే సభలో మైనారిటీ స్టూడెంట్స్ పిల్లలు పేద పిల్లలు చదువుకోవడానికి మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఉంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు నేను కూడా మంత్రివర్గంలో ఉన్నా 4% రిజర్వేషన్ చేసి చదువుకున్న పిల్లలకు ముఖ్యంగా ఉద్యోగాలలో గాని చదువులో గాని మైనారిటీ పిల్లలకు 4% రిజర్వేషన్స్ పెడితే మొన్న అదే సభలో నన్ను ఏదైతే సాలే ఎనియలేదో అదే సభలో అమిత్ షా గారు మేము సర్కార్ ఏర్పాటు చేస్తే 4% మైనారిటీస్ కున్నది రిజర్వేషన్ పీక్ పారేస్తామని చెప్పేసి నాకు ఈ రెండు విధాల దళితులనంత అంతచబుట్టు చూపించడం అదే విధంగా మైనారిటీస్కు పేద పిల్లల కొరకు నోరు కొట్టే విధంగా ఆ పర్సంటేజ్ 4% పీక్ పారేస్తామని చెప్పి చెప్తే నేను నిజంగా చాలా బాధపడి పార్టీకి బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన ఇట్లాంటి క్యారెక్టర్లో నేను ఉండను అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు మా ఇంటికి రేవంత్ రెడ్డి గారు వచ్చి అన్న మన దగ్గర పనిచేద్దాం రండి మనం ఇదివరకు ఎన్టీ రామారావు గారితో పనిచేసిన వ్యక్తులం ఎన్టీ రామారావు గారితో పనిచేసిన లీడర్లం మనం పనిచేద్దాం కలిసి మైనారిటీస్ వెనుకబడిన తరగతుల వారు అదేవిధంగా ఎస్సీలను అందరినీ కూడా డెవలప్ చేసే కార్యక్రమంలో మనం ముందం రానా అని అంటే నేను ఒక మాట చెప్పిన ఆయనకు కూడా అది కూడా మీకు చెప్తా రేవంత్ రెడ్డి సార్ నేను వస్తా సరే మనం వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఇవన్నీ జరుగుతాయి కానీ నాది ఒక కోరిక ఉన్నది ఈ రాష్ట్రంలో అనేక మందికి వీడు భూములు ఇచ్చిండ్రు అసైన్మెంట్ భూములు ఇచ్చిండ్రు సర్కార్ భూములు ఇచ్చిండ్రు ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇంచ్ కూడా ఖాళీ లేకుండా ప్రభుత్వ భూమి మొత్తానికి మొత్తం కంప్లీట్ గా నేను పంచిన చరిత్ర నాకు ఉంది కానీ ఆ యొక్క ఎవరైతే అసైన్ భూములు ఉన్నాయో అసైన్ భూముల మీద ఎవరికి కూడా రైట్స్ లేవు వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం లేదు ఏదో టెనెంట్ లాగా కిరాయికున్న లాగా ఆ భూమి మీద ఉండి వాళ్ళు ఎప్పుడు గుంజుకుంటారో తెలియని పరిస్థితిలో ఉన్నది కాబట్టి మన సర్కార్ వస్తే ప్రభుత్వం వస్తే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో పెడుతున్నారో మేనిఫెస్టోలో ఈ సర్కార్ ఇచ్చిన భూములను అన్నింటిని కూడా వాళ్ళందరికీ కూడా పట్టభూములుగా చేసే విధంగా చేయాలని చెప్పేసి నేను కోరిన కోరంగానే ఆయన చాలా స్పష్టంగా ప్రెస్ ముంగట కూడా చెప్పేసేసి ఏంటంటే ప్రెస్ వాళ్ళకి అందరికి నేను చంద్రశేఖర్ అన్న ఈరోజు ఒక కోరిక కోరిండు నేను మీ పార్టీలకు వస్తా కాంగ్రెస్ పార్టీలకు కానీ ఆయన ఒక కోరిక ఏంటంటే అసైన్ భూములు ఈ రాష్ట్రంలో ఎవరికైతే ఇచ్చినామో ఎస్సీలకు గాని బీసీలకు గాని ట్రైబల్స్ గాని ఇచ్చిన భూములకు అన్నిటికి కూడా చట్టబద్ధత ఏర్పాటు చేసి పట్టాకి ఎంత విలువ ఉంటుందో ఆమె దానికి విలువ ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది నేను అమలు చేస్తా నేను మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పేసి ఆయన వాగ్దానం చేసి నిన్న
मन एसी प्रेसिडेंट खर्गे गारु सभलो एस्सीलकु संबंधी एवरैते बीसीलकु संबंधी एस्टीलकु संबंधी इच्चिना भूमुलनु अन्नितिनी कूडा चट्टबद्धंगा वाळ्ळकु पट्टालनु इच्चे विधंगा चेयालनि चेप्पेसि निन्न प्रकटन कूडा जरिगिंदन्न विषयानि नेनु निजंगा कूडा चाला संतोषपडुतुन्ना अदे विधंगा